హలో గాయ్స్, మనం వియత్నాం సిరీస్ చేస్తున్నాం కదండి. వియత్నాం సిరీస్లో హానోయ్ సిటీ కంప్లీట్ చేసుకున్నాము. హానోయ్ నుంచి మనం దానాంగ్ వచ్చామన్నమాట. దానాంగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి మనం హోటల్కి వెళ్తున్నాం అన్నమాట. ఈ వీడియోలో నేను హోటల్ ట్రిప్ మొత్తం చూపెడతాను. లైక్ నేను ఉన్న డేస్ అన్నీ కూడా మొత్తం హోటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను తీసానన్నమాట. అవన్నీ కూడా ఈరోజు నేను ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ఈ హోటల్ అయితే చాలా చాలా బాగుంది. దీనికన్నా ఇంకా బెస్ట్ హోటల్స్ ఉన్నాయి. బట్ మన బడ్జెట్లో మనకి మంచి ఫెసిలిటీస్తో వచ్చిన హోటల్ ఇదన్నమాట. నాకు బాగా నచ్చింది. అండ్ దానాంగ్లో స్పెషల్లీ ఏంటంటే నైట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ లైక్ స్పా అవన్నీ కూడా సూపర్ ఉంటాయన్నమాట. ఎక్కడైనా లైక్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దానాంగ్లో ఎక్స్పీరియన్స్ చేయండి. స్పా లైఫ్ మొత్తం బాగుంటుంది. అండ్ నాది యాక్చువల్గా 22nd ఫ్లోర్ అనమాట. మేము బీచ్ వ్యూ తీసుకుందాం అనుకున్నాం కానీ అవైలబుల్గా లేదు, సో సిటీ వ్యూ తీసుకున్నాం అనమాట. ఇందులో అయితే లైక్ ఎవ్రీడే సిటీ వ్యూ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈరోజు ఉన్నట్టుగా నెక్స్ట్ డే లేదనమాట. సో సిటీ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మాకైతే ఫ్రూట్స్ అవనేవి మాకు కాంప్లిమెంటరీ ఇచ్చారనమాట. రూమ్ అయితే ఇది, రూమ్ నుంచి వ్యూ అయితే ఇదన్నమాట సిటీ వ్యూ. అసలు చాలా చాలా బాగుంది. ఎవ్రీడే సేమ్ అయితే లేదనమాట. ఒకరోజు క్లౌడీగా, ఒకరోజు రెయినీ, ఒకరోజు సన్నీ, ఒకరోజు గ్లూమీ, ఇట్లా ఒక్కొక్కరోజు ఒక్కొక్కలా ఉందన్నమాట. మనకి మొత్తం ఆ రివర్ కానీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సిటీ వ్యూ కూడా, బీచ్ వ్యూ కూడా బాగుంటుంది, సిటీ వ్యూ కూడా బాగుంటుందని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. బికాజ్ అసలు దానాంగ్ అంటేనే బ్యూటిఫుల్ సిటీ అనమాట. అసలు మిస్ అవ్వకూడని సిటీ. వియత్నాం ఎవరైనా ట్రిప్ చేసుకోవాలి ప్లాన్ అనుకుంటే, మీ దగ్గర ఒక 3 డేసే ఉంది, ఒక 5 డేస్కే వస్తున్నారనుకోండి, ఖచ్చితంగా దానాంగ్కే రండి. బికాజ్ దానాంగ్లో చూసినవన్నీ మీరు బోత్ హానోయ్ కానీ హోచిమిన్లో కానీ చూసేయచ్చు అనమాట. ఇది నైట్ వ్యూ. నైట్ వ్యూలో నేను ఎందుకు ఓన్లీ ఈ వీడియోలో ఓన్లీ హోటల్ టూరే ప్లాన్ చేశానంటే, అక్కడ నుంచి అక్కడ మీకు స్టార్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అవి ప్రొజెక్ట్ చేస్తారనమాట. సో దాంట్లో డైరెక్ట్గా అదేంటంటే బెంటన్ దగ్గర ఉంటుంది అనుకుంటాను. సో అక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైక్ అదంతా బ్రిడ్జ్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి సిటీ. ఎందుకంటే డ్రాగన్ దగ్గర ఉంటుంది, డ్రాగన్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఆ డ్రాగన్ బ్రిడ్జ్లోంచి ఏంటి అంటే ఎవ్రీ ఫ్రైడే, యా ఫ్రైడే ఈవినింగ్ మనకి డ్రాగన్ షో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, అది మిస్ అవ్వద్దు దానాంగ్ వెళ్తే ఎవరైనా. ఇది వచ్చి మనకి విల్లా రెస్టారెంట్ అనమాట. చాలా వెరైటీ అయితే పెట్టారు, బట్ వెజ్లో చాలా కొన్ని ఆప్షన్సే ఉంటాయి. స్వీట్స్ అండ్ బ్రెడ్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి, మనం ట్రై చేయొచ్చు, వాటితో బతికేయచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్లో మాత్రము. సో నాన్ వెజిటేరియన్స్కి అయితే చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అండ్ నూడిల్స్ లైక్ నూడిల్సే ఒక 2-3 వెరైటీస్ ఉంటాయి. అండ్ సూప్ కూడా. ఇదేంటంటే ఆ కేక్ బాగుందని చెప్పి తీసాను అనమాట. ఇక్కడ నుంచి మనకి రెస్టారెంట్ 3rd ఫ్లోర్లో ఉంటుంది. యా 3rd ఫ్లోర్ నుంచి మా ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు బోత్ సైడ్స్ మనకి లిఫ్ట్ ఉంటుంది అనమాట. నేను బీచ్ సైడ్ ఉన్న లిఫ్ట్కి చూస్తాంకి వ్యూ ఎలా ఉంది చూపెట్టడానికి నేను బీచ్ సైడ్ ఉన్న లిఫ్ట్కి చూశాను. వ్యూ అది చాలా చాలా బాగుందన్నమాట. లైక్ లిఫ్ట్లోంచే నేను మొత్తం అంతా చూశాను. ఇది దానాంగ్ బీచ్. మాకు ఇక్కడికి బీచ్కి 2 కిలోమీటర్స్ అనమాట డిస్టెన్స్. 2 కిలోమీటర్స్లో మనం బీచ్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే మనకి నైట్ స్ట్రీట్ మార్కెట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ పైన స్విమ్మింగ్ పూల్ అవన్నీ చెప్పాను కదండి, మొత్తం హోటల్ టూర్ అని. ఈ హోటల్లో స్విమ్మింగ్ పూల్ ఇట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి మనకి రిసెప్షన్ అనమాట. రిసెప్షన్ తర్వాత మనకి 2nd ఫ్లోర్లో రెస్టారెంట్ లాంటిదే, బట్ విఐపి రెస్టారెంట్ అనమాట. విఐపి లాంజ్, యా విఐపి లాంజ్ అది. మనం ఇప్పుడు స్పా అది చూడడానికి వెళ్తున్నాం అనమాట. స్పా అండ్ జిమ్, తర్వాత కిడ్స్ క్లబ్ అని 3 ఉన్నాయన్నమాట, అవి చూడడానికి వెళ్తున్నాను. నేను స్పా అయితే లోపలికి చూపెట్టలేదు, అట్లా చూపెట్టకూడదు కాబట్టి స్పా జస్ట్ ఎంట్రన్స్ చూపెడతాను. అండ్ కిడ్స్ క్లబ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. జిమ్ కూడా, జిమ్ వచ్చి మనకి సిటీ వ్యూ కవర్ అవుతుంది, చాలా బాగుందన్నమాట. ఇక్కడ మనకి ఏదైతే డెస్క్ ఉందో ఆ డెస్క్ ఏంటి అంటే అక్కడ లోకల్ ట్రావెల్ కోసం అనమాట. ఈ కార్నర్ ఏదైతే ఉందో అది స్పా డీటెయిల్స్ కోసం అనమాట. జస్ట్ ఎలా అంటే అక్కడక్కడ పెడతారు కదండి చిన్న చిన్న లీఫ్లెట్స్ లాగా,
అట్లా ఇది ఎంట్రన్స్. మనకి వెహికల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ మీకు పియానో ఇక్కడ ఈ వీడియోలో అయితే ఏదైతే కీబోర్డ్ ఉంటుందో దానికి చాలా అంటే అంటే ఫస్ట్ అంటే అట్లాంటిది ఉంటుంది అనుకోండి, బట్ చూడగానే వావ్ అనిపించింది అనమాట. ఏంటి అనేది నేను తర్వాత మీకు చెప్తాను. మళ్ళీ మనం పైకి వెళ్తున్నాం, చెప్పాను కదండి మొత్తం హోటల్ టూర్ అని. నేను ఆ రోజు ఏంటి అంటే మాకు ఇక్కడ స్పెండ్ చేసినప్పుడు మార్నింగ్స్ వదిలేశారనమాట. ఆఫ్టర్నూన్ సెషన్లో మంకీ మౌంటైన్స్ అండ్ మార్బుల్ మౌంటైన్స్ అనమాట. సో మార్నింగ్ ఒక 2 అవర్స్ రిలాక్సేషన్ కోసం అని చెప్పి వదిలేస్తారు. అండ్ క్లైమేట్ కూడా రైనీగా ఉంది కాబట్టి కొంచెం డిలేగా స్టార్ట్ అవుదామని చెప్పారు. రెయిన్ పడుతుంది కదా అని చెప్పి ఈ వ్యూ కూడా బాగుంటుంది కదా అని చూపెడదామని చూపెట్టాను. సో వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా దానంగ్లో మీకు బోర్ కొట్టదు అండ్ మీకు రావాలని కూడా అనిపించదు. నాకైతే అప్పుడే అయిపోయింది అనిపించింది అనమాట. అసలు దానంకే వచ్చేస్తే బాగుంది అనిపించింది. ఇక్కడే మీకు గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ ఉంటుంది కదండి, అది చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళిన క్లైమేట్ మేము చెప్పాను కదా ఆల్రెడీ మీకు, మేము రెయినీ సీజన్లో స్టార్ట్ అయ్యామని. దానివల్ల ఫుల్ రెయిన్ అనమాట, ఎక్కడ మాకు ఇది అవ్వలేదు. కానీ దానంగలో మాత్రం మేము స్టార్ట్ అయ్యేటప్పుడు రెయిన్ పడిపోయింది. అబ్బా అనుకున్నాము దానంగే చాలా బాగుంది, మళ్ళీ అది మిస్ అయిపోతానేమో అనుకున్నాను. కానీ దానంగలో వర్షం పడినా కూడా ఏది ఆగదండి, ఎందుకంటే అందరూ రెయిన్ కోట్లు వేసుకొని వెళ్ళిపోతారు. బేసిక్గా ట్రిప్లో ముందే మనకి మెన్షన్ చేస్తారనమాట, రెయిన్ వచ్చినా రాకపోయినా రెయిన్ కోట్, అంబ్రెల్లా, సన్ గ్లాసెస్, సన్ స్క్రీన్, లోషన్ ఇవన్నీ కూడా మస్ట్ అని చెప్పి. సో అవన్నీ మనం ఎప్పుడు క్యారీ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో తెలియదు అనమాట. సో ఇది స్పా, స్పా అయితే ఇట్లా ఉంటుంది. ట్రీట్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి, ట్రై చేయండి ఎప్పుడైనా మీరు దానంగ వస్తే. ఇక్కడనే కాదు ఎక్కడైనా ట్రై చేయండి. షాపింగ్ అయితే మీకు హోయాన్లో బాగుంటుంది. ట్రీట్మెంట్స్ అయితే లైక్ ఇట్లాంటి స్పా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మనం ఉండే హోటల్లోనే మనకి మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయన్నమాట. అది జిమ్, ఇది కిడ్స్ క్లబ్. కిడ్స్ క్లబ్ ఏముందా అని చెప్పి చూద్దాం అనుకున్నా, చాలా బాగుంది. అసలు కిడ్స్ కన్నా నేనే మంచిగా ఎంజాయ్ చేశాను. సో చిన్న చిన్న వాళ్ళు ఆడుకునే దగ్గర నుంచి కొంచెం పెద్దవాళ్ళ వరకు అంతే. ఇలాగ అంటే లైక్ వాళ్ళు సింగిల్ కిడ్ పేరెంట్ రావచ్చు, అదే సింగిల్ పేరెంట్ వస్తారు కదండి కిడ్స్ పట్టుకొని, వాళ్ళు కానీ అందరికీ ఎంటర్టైన్ అయ్యేలా ఉందన్నమాట. ఈ సిటీ అయితే టూరిస్ట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. ఈవెన్ బయట కూడా మనకి ఎలా మంచిగానే అప్రోచ్ అవుతున్నారనమాట. అండ్ ఎక్కడైనా మనని రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంది. అండ్ హానోయ్ అండ్ హోచ్మిన్లో రెండిట్లో కన్నా ఇక్కడ నాకు బాగా నచ్చింది. ఈ సిటీయే నాకు చాలా నచ్చింది అనమాట. ఈ సిటీ నాకే కాదండి ఎవరికైనా నచ్చుతుంది, 100% నేను రాసిస్తా. బికాజ్ అన్నీ ఉన్నాయి. అండ్ మెయిన్లీ దీనికి అడ్వాంటేజ్ ఏంటి అంటే బీచ్ అనమాట. బీచ్ ఉండడం వల్ల మొత్తం అంతా చాలా చాలా బాగుంది. అండ్ ఎవరికైనా నేను రికమెండ్ చేయాలనుకుంటే వియత్నాంలో ఎక్కడికి వెళ్ళాలంటే నేను దానాంగ్నే రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ రికమెండేషన్ వచ్చి హానాయ్లో మన సాపా కానీ లేదు అనుకుంటే నిన్బిన్ విలేజ్ ఉంది కదండి, అది క్రూజ్ ఉంది కదా, అది కూడా అవి నేను రికమెండ్ చేస్తానన్నమాట. నేను మళ్ళీ ఆల్రెడీ హానాయ్లో ఏం చూడాలి అని సిటీ టూర్ పెట్టాను. అండ్ ఇప్పుడు దానాంగ్ స్టార్ట్ చేశాను, దానాంగ్ తర్వాత దానాంగ్లో ఏం చూడాలి అని చెప్పి అది కూడా నేను కంప్లీట్గా ఒక వీడియో చేసి పెడతాను. ఆ తర్వాత హోచిమిన్కి వెళ్ళిన తర్వాత హోచిమిన్ది కూడా మొత్తం ఒక్కొక్కటిగా తీసి ఫైనల్గా అది కూడా పెట్టి కంప్లీట్గా వియత్నాంలో బెస్ట్ చూడాల్సినవి నేను పెడతాను లాస్ట్లో. ఆ వీడియో అయితే మస్ట్ మిస్ అవ్వద్దు, అలా అని చెప్పి చూడడం మానేయద్దు, అన్నీ చూడండి. ఎందుకంటే వీడియో చూస్తే ఏంటి అంటే ఈ ప్లేస్ మీరు చూస్తే ఒక ఈ ప్లేస్కి వెళ్ళాలా లేదా మీ బకెట్ లిస్ట్లో ఉంచుకోవాలా లేదా అనేది మీకు తెలుస్తుంది కాబట్టి. సో చెప్పాను కదండి ఎవ్రీడే డిఫరెంట్గా కనిపిస్తుంది మనకి సిటీ. ఆ కొండ మీద అంతా క్లౌడ్స్ చూసారా ఎంత బాగున్నాయో. మనం యాక్చువల్గా సన్ వరల్డ్కి వెళ్ళినప్పుడు మనం చాలా పైకి వెళ్తామన్నమాట. నాకు ఆ డిగ్రీస్ ఆ ఫీట్లు నాకు ఐడియా లేదు, అందుకే నేను మీకు మెన్షన్ చేయట్లేదు. అంతా గూగుల్లో ఉంటుంది, చెక్అవుట్ చేసుకోండి ఆ డీటెయిల్స్. నేనైతే ప్లేస్ చూపెడతాను, ఆ ప్లేస్ చూసి మీకు నచ్చుతుందో లేదో మీరు డిసైడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని. ఎందుకంటే నేను ఒక ప్లే ఒక మెజర్మెంట్ చెప్తాను, అది కాదు అంటారు. సో అదంతా ఎందుకు చెప్పండి. ఇప్పుడు చూపెడుతుంది నేను లాంజ్ అనమాట, విఐపి లాంజ్. అక్కడి నుంచి మనం కిందకి వెళ్తున్నాము అనమాట. కిందకి వెళ్ళిన తర్వాత పియానో చెప్పాను కదండి, ఇది ఎవరూ లేరనమాట, అది ప్లే అయిపోతుంది. ఏదైనా లైక్ ట్యూన్ పెట్టారంటే అలా పెట్టుకోవచ్చు కదా మనం మ్యూజిక్, చూస్తే ఇవి కూడా ప్లే అవుతున్నాయి అనమాట. అబ్బా భలే అనిపించింది నాకైతే చూడగానే, తెలుసు అది ఆటోమేటెడ్ వాళ్ళకి
ఈ యమహాలో ఉంటుందని చెప్పి. బట్ చూడగానే భలే అనిపిస్తుంది కదా, అందుకు నేను వీడియో తీశాను మీకు కూడా షేర్ చేయడానికి. మీకు ఆల్రెడీ తెలుసో తెలీదో నాకు కమెంట్లో తెలియచేయండి. నేనైతే భలే సర్ప్రైజింగ్ ఫీల్ అయ్యాను, ఇవి భలే ఉంది కదా అనిపించింది నాకు. అండ్ తర్వాత మనకి ఇది నైట్ వ్యూ, బీచ్ చూసారా భలే ఉంది కదా. అసలు నైట్ బీచ్కి వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ బీచ్ చుట్టూ ఒక వాక్ చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. బీచ్ చుట్టూ కాకు అండ్ మళ్ళీ నైట్ స్ట్రీట్ మార్కెట్ ఉంది కదండి, ఆ స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళండి. అది కూడా ఇక్కడ మీకు స్మోక్ కనిపిస్తుంది చూసారా, యా అది డ్రాగన్ షో అవుతుందన్నమాట. నేను ఎందుకు అంటే చూపెడదాం అనుకున్నాను. ఇక్కడ నేను చెప్పాను కదండి అడ్వర్టైజ్మెంట్ బిల్డింగ్, బిల్డింగ్ మొత్తానికే మీరు మార్నింగ్ వీడియో చూసుంటే అదొక బిల్డింగ్ అన్నమాట, గ్లాస్ బిల్డింగ్. దాంట్లో మనకి అడ్వర్టైజ్ చేస్తున్నారనమాట. దాని పక్కన చూసారా అది బ్రిడ్జ్, ఏదైతే ట్రయాంగిల్గా ఇలా మనకి లైటింగ్స్ అవి పైకి కిందకి వెళ్తున్నాయో అది బ్రిడ్జ్ అనమాట. ఒక బ్రిడ్జ్ మీద అవి, దాని పక్కన ఇది బాగుంది కదా అని చెప్పి అక్వేరియంలా సూపర్ ఉండింది అనమాట, చూడడానికి చాలా బాగుంది. అందుకనే మీకు ఇది కూడా చూపెట్టాలని చెప్పి నేను ఇట్లా దీని దగ్గరే ఒక 1 మినిట్ అలా ఉంచాను అనమాట. అది అక్కడ బిల్డింగ్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తే చాలా బాగుందన్నమాట. సో ఇది కూడా మిస్ అవ్వద్దు అస్సలు. అండ్ ఇక్కడ చూడాల్సినవి సన్ వరల్డ్ ఒకటి చూడాలి, మంకీ మౌంటైన్, ఎందుకంటే లేడీ బుద్ధా స్టాచ్యూ చాలా పెద్దది, అదొకటి చూడొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్టా లేదంటే బిగ్గెస్ట్ వరల్డ్ బిగ్గెస్ట్ కేవ్ అనమాట అనుకుంటా, మార్బుల్ మౌంటైన్ కేవ్, అది కూడా లోపల బుద్ధా చాలా బాగుంటుంది, అది కూడా వెళ్ళండి. ఈ మూడు మస్ట్ చూడాల్సినవి. బీచ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బీచెస్ ఉంటాయి, బట్ దానాంగ్ బీచ్కి వెళ్తే సరిపోతుంది. బికాజ్ మీకు బీచ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే లైక్ మన ఇండియాలో అయితే గోవా, గోవాలో చూసారా బీచ్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి, అట్లాంటి బీచ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ అది కాకుండా మీరు చూడాల్సింది, మస్ట్ వెళ్ళాల్సినవి నేను చెప్తున్నవి, మిగిలినవన్నీ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది క్లియర్గా కనిపిస్తుంది కదా పొగ, అదేంటంటే డ్రాగన్ బ్రిడ్జ్ అనమాట. మీకు అక్కడికి వెళ్తారు నైట్ స్ట్రీట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు, అక్కడే డ్రాగన్ బ్రిడ్జ్ దగ్గరికే మనం ఎండ్ అవుతాం అన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్రైడే ఈవినింగ్ అనుకుంటా, ఫ్రైడే ఈవినింగ్ ఆర్ సాటర్డే, ఫ్రైడే ఈవినింగ్ మీకు ఆ షో జరుగుతుంది అన్నమాట. ఆ ఫైర్ అది కూడా డ్రాగన్ నోట్లోంచి వచ్చి చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. మేమేంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ మాకు వేరే ట్రిప్ ఉండింది, అందుకని మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. మస్ట్ మీరు వెళ్ళండి. మా హోటల్ నుంచి క్లియర్గా కనిపించింది అనమాట, నేను వీడియోలో క్లియర్గా తీయలేకపోయాను కానీ బాగా కనిపించింది. అండ్ ఇదేనండి, ఆ తర్వాత మనకి నెక్స్ట్ డే చెప్పాను కదా, నెక్స్ట్ డే వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. కొండలు అవి కనిపించట్లేదు. ఫైనల్గా వర్షం తగ్గింది, వర్షం పడకూడదు అనుకున్నాం. బికాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వర్షం పడితే ఏం చూడలేము అనుకున్నాం, కానీ ఇట్లాగే ఉందన్నమాట. అక్కడ కూడా కొండలు అవి కవర్ చేసేసి ఏం కనిపించలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఆ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ వీడియో ఇక్కడికి ఇంతేనండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, మంచినీళ్ళు బాగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సన్ రైజ్ చాలా బాగుంది కదా, నేను మిస్ అయ్యాను అనుకున్నాను, కానీ ఇట్లాగా నేను ట్రిప్ కోసం వెళ్ళడానికి స్టార్ట్ అయ్యేటప్పుడు సన్ రైజ్ కనిపించింది అనమాట, అందుకనే అది కూడా తీసాను. హోప్ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బై బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.